Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Janasena Putulo, Asala Twist Ide. Yepilo, Apude, Nikalamud Modala Indi. Putulapaina, Kramana, Spasta Tostondi. YCP Lekshenga, TDP Janasena Kalavadon, Kaimane Sanketala Kanipistunai. Idasalo, YCP Apramatamautondi. YCP Netalu, Janasena Karikartalapaina, Mind Game Modala Betaru. Pawan Namukunaru. Mito, Chandrababu, Palaki Moistnarantu, Vaction Isner. Aite Chandrababu, Potula Vishalo, Mundukoste, Spandistan and Vidanga, Pawan Chiputuner, YCP Matron, Tamu Single Gane Podi Jastaman Chiputondi. Renivella Padnaglo, Pawanto, Madatu, Modi Vevu Kalisar Audontone, TDP Adikan Locuchinani, Pade Pade, YCP Natal Chiputu Vacher. Kani Ipudo, Ade YCP Natalo, Yentamandi Kalisi Vachana, Gilputamadani, Demaga Chiputuner. Aite Renivella Padnal Genekalaku, Ipudo, Potulo, Asala Twistundi. ఇప్పటికే చంద్రబాబు త్యాగాలకు సిద్ధమంటూ చేసిన వ్యాఖ్య వెనుక స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని పార్టీ నేతలే చెబుతున్నారు. ఆ తర్వాతనే జనసేన నుంచి సానుకూల సంకేతాలు తాజా వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపించాయి. 2014 ఎన్నికలలో టీడీపీ బీజేపీ సీట్లు షేర్ చేసుకున్నాయి. కానీ జనసేనకు సీట్లు లేవు. కేవలం పవన్ కళ్యాణ్ రెండు పార్టీల కూటమి గెలుపునకు ప్రచారం చేశారు. ఫలితంగా ఎటువంటి ప్రయోజనం ఆశించలేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. జనసేన నుంచి పోటీ చేసే వారి సంఖ్య పెరిగింది. సామాజిక సమీకరణాలు ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీంతో జనసేన నుంచి ఆశావాహులు ఉన్నారు. ఇక ఇప్పుడు టీడీపీతో పొత్తు ఖాయమైతే ఆ సంఖ్య మరింత పెరగడం ఖాయం. కానీ టీడీపీ నుంచి సీట్ల కేటాయింపులో జనసేన డిమాండ్కు పూర్తి స్థాయిలో కాకపోయినా మెజారిటీ స్థానాలకు ఓకే చెప్పాల్సిందే. రానున్న ఎన్నికలు జనసేన కంటే టీడీపీకి ప్రతిష్టాత్మకం. వైసీపీని ఈసారి ఓడిస్తేనే టీడీపీకి మంచి భవిష్యత్తు. దీని కారణంగానే చంద్రబాబు త్యాగాలకు సిద్ధమంటూ సంకేతాలు ఇచ్చినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో దాదాపుగా 30 నుండి 40 సీట్ల వరకు జనసేనకు కేటాయించక తప్పదని టీడీపీ ముఖ్య నేతలు అంతర్గత చర్చల్లో అంచనా వేస్తున్నారు. ఇక ఎంపీ సీట్లలో 3 నుండి 4 వరకు ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అందులో విశాఖ, కాకినాడ, నర్సాపురం, రాజంపేట స్థానాలు జనసేనకు కేటాయించే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. జనసేనకు ప్రధానంగా గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో జనసేన నుంచి ఆశావాహులను బుజ్జగించడం జనసేనాని బాధ్యత అయితే జనసేనకు కేటాయించే సీట్లలో టీడీపీ నేతలకు టికెట్లు త్యాగాలు చేసే వారికి భవిష్యత్ పైన భరోసా ఇవ్వడంతో పాటుగా వారి నుంచి పార్టీకి ఎన్నికలలో నష్టం లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటికే నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలుగా ఉన్న కొందరికి సీట్లు త్యాగం చేయక తప్పదనే విశ్లేషణలు మొదలయ్యాయి. పొత్తులపైన చర్చ మొదలైన వేళ రాజకీయంగా ఇప్పుడు ఈ వ్యవహారమే హాట్ టాపిక్గా మారింది.